హాయ్ బంధు. ఏంటే పెద్ద కాజల్ అని ఫీలింగా? కాలేజీలో జాయిన్ అప్పుడు ఎలా ఉండేదానివి? మాతో చేరి బాగా డెవలప్ అయ్యావు, కీప్ ఇట్ అప్. ఏ నువ్వేం నాకు కాంప్లిమెంట్ ఇవ్వకలేదు. నీ పీపా షేప్ ఏ డ్రెస్ వేసుకోవాలని తెలియకపోతే తెలిసిన వాడు అడిగి వేసుకో. ఏయ్ ఏంటి నవ్వుతున్నావు నువ్వు? హలో ఇట్రా, నేనా? ఆ నువ్వే. ఏంటి కాలేజీకి వచ్చేసావు? ఈ రోజు కాలేజ్ జాయిన్ అయ్యానండి. ఓ జూనియరా? అవునండి. మీరు మా సీనియర్సా? యా సీనియర్. లోకలా? ఆహా. ఏ ఊరు? తూలికట్ట. ఏం కట్ట? తూలికట్ట. అదేనే డస్ట్లింగ్ చేస్తావే చీపురు కట్ట. ఓహో ఓకే. డ్రెస్సింగ్ బాగుంది, ఊరు పేరు బాగుంది. ఇంతకు నీ పేరేంటో? శశిరేఖ. అయ్యో అంత బాగుంది, పేరు మాత్రం యూజువల్ గా ఉంది. ముందు వెనుక ఏమైనా ఉందా? ఉందండి. బుద్ధి నేని. బుద్ధి లేని? కాదండి, బుద్ధి నేని. బుద్ధి లేని? కాదండి. ఎన్ని ఎన్ఐ నేని నేని బుద్ధి లేని ఎన్ఐ లేని లేని కాదండి. చాలా తగ్గించుకో, చాలా ఎక్కువ అయిపోయింది. సారీ అండి, కొత్త కదా, సీనియర్స్ రాక్ చేయటం క్యాజువలే. మీరేం కంగారు పడకండి. లేదండి. అవును, ఈ రోజు మా రూమ్ లో ఎవరినో జాయిన్ చేస్తారన్నారు. మీరేనా? నాకు తెలియదండి. సరే సరే పదండి, హాస్టల్కి వెళ్ళి కనుక్కుందాం. రండి. అవునండి, ఆ పబ్లింగ్ అమ్మ అమ్మాయి హాస్టల్లోనే ఉంటుందండి? అవును హాస్టల్లోనే ఉంటుంది. అయ్య బాబోయ్, కొత్త స్టూడెంట్ మేడం. నమస్తే మేడం. జాగ్రత్తగా ఉండండి. ఓకే మేడం. బైక్ తీసుకెళ్ళు. ఓకే థ్యాంక్ యూ మేడం. ఇదేనండి మన రూమ్. నేను ఎక్కడ పడుకోవాలండి? ఎక్కడ పడుకున్నా నో ప్రాబ్లం. నేను ఇక్కడ పడుకుంటానండి. తర్వాత పడుకుందరు కానీ ముందు ఫ్రెష్ అవ్వండి, డిన్నర్కి వెళ్దాం. మీరండి సుసి. హాయ్ హాయ్ మోటి. హాయ్ హాయ్. చూసట ఎక్కడికి పోచునండి? లాగించు, పో పో. ఏమైంది సుసి? ఏంటి ఫుడ్ బాగాలేదా? తినలేకపోతున్నావా? డోంట్ వరీ. మీరు సీరియస్ అవుతుంది, ఇలాగే కొంచెం దూరం మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఏంటంటేనండి, మన హాస్టల్లో ఫుడ్ బాగుండట్లేదని కంప్లైంట్ వచ్చిందండి, అందుకే బిర్యానీ తీసుకొచ్చాను. నిజం అండి? కొడతారేంటండి? అయ్యో ఎలా దొరికాడే దొంగడు వచ్చిండు. నేను పట్టించాను. నీ మొహం బుద్ధి లేకపోతే అదా ఫ్రెండ్ అండి. అయ్యో నిమ్మి నాకు నిజంగా తెలీదు, అయితే ఉండదు, నేను ఇప్పుడే చెప్పేస్తాను. భారతదేశం అది ఎవరా? నేను బిర్యానీ బాగా చెప్తానండి. వచ్చావా?
చెప్పనండి. చెప్తానండి. నిమ్మి నాకు అసలు సెన్సిటివ్ బాడి, చెప్పేస్తున్నాను. షీస్ నిమ్మే అండి, 2 ఇయర్స్ నుంచి లవ్ అండి. మై వైఫ్ ఉడిపి గాకిపిచ్చు. వాడు చెప్తుంది నిజమేనా? నో మేడం, ప్రామిస్. నాకు వీడెవడో తెలీదు. నేను తెలీదు? తెలీదు. ట్యాంక్ బండ్ సంజయ్ పార్క్ అన్ని మర్చిపోయావా? తెలీదు అని చెప్తున్నాను కదా. ఏమండి, లేడీస్ అసలు అమ్మదండి. ఈ రోజు నన్ను అందండి, రేపు మిమ్మల్ని కూడా అంటుందండి. పాకెట్ లో చేయి పెట్టుకుని నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది. మధ్యాహ్నం చెబుతావు కదా. సారీ, ఏంటి కాఫీ? చంటి గారికి బాడీ పెయిన్స్ అంట. ఉత్తి పుంజానికి ఇరిటేట్ అయిపోతున్నాడు. బాడీ పని ఉంటాయిగా పెయిన్స్ రావడానికి. సరే గానీ కార్డ్స్ రెడీ చేసావా? వదిలే, నేను చూసుకుంటానుగా. నేను వదిలేస్తాను రా. మీరేది పెద్ద సీరియస్ గా తీసుకోను, కానీ అందరూ నాలా ఉంటారు కదా. అవతల బాస్ నా బెండు తీసేస్తున్నాడు, నిన్ను అడగట్లేదంట. యూ డోంట్ వరీ, నేను ఆఫీస్కి వస్తానుగా. నేను బాస్ తో మాట్లాడతాను, నువ్వు తొందర రెడీ అవ్వు. చూడు ఎవరు వచ్చారు. ఎవరు? హాయ్ నిమ్మి, ఏంటమ్మా పొద్దున్నే? చంటికి ఎలా ఉంది అంకుల్? చంటిక, ఆడికి ఏమైంది? చంటి, చంటి. అలా లేపుతా లేకడమ్మా, నేను లేపుతానుగా. చంటి, చంటి, నిమ్మి వచ్చింది లేకు. అంకుల్, నాకు ఇప్పుడు ఎవరితో మాట్లాడడం ఇచ్చలేదు, విలవని చెప్పండి ప్లీజ్. అసలు రాత్రి ఏం చెరి? అబ్బా, రాత్రి లేదు, దయ్యలేదు. మ్యాటర్ రాత్రితో సెటిల్ అయిపోయింది కదా. పాస్ పాస్ వెళ్ళండి ప్లీజ్. అలాగేలే, నువ్వు పడుకో. సరే గాని, ఈవిడెవరు? మా హాస్టల్ మేట్, నిన్నే జాయిన్ అయింది. పేరు శశిరేఖ. అండ్ మిస్టర్ శివాజీ ఆడిజిస్ లో పనిచేస్తున్నారు. నమస్తే. నమస్తే అమ్మా. అంకుల్, ఇప్పుడు డీటెయిల్స్ అన్ని అవసరమా? అది కాదండి, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను చెప్పేది కూడా అదే, రాత్రి జరిగింది ఏదో జరిగింది కదా. ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మనం పర్సనల్ గా మాట్లాడుకుందాం, ఊరందరికీ తెలియాలా. అమ్మని నిలబెడతాను, వెళ్ళండి. రాత్రి సోదరు దాలు. ఏంటి అంటే, నిమ్మి వచ్చిందా? హాయ్. హాయ్ రవి. నేను శశిరేఖ, నిన్నే మా హాస్టల్ జాయిన్ అయింది. అండ్ దిస్ ఇస్ రవి. హలో. నమస్తే. ఏంటి ఇంత పొద్దున వచ్చారు? నేను అదే అడుగుతాను. వీళ్ళు చెప్తుంటే వీడు చెప్పనివ్వట్లేదు. నిజంగా ఆయన ఎవరో నాకు తెలియదు అండి. మీకు మాట్లాడుతాను చెప్పరా? ప్రామిస్ గా చెప్తున్నా, ఆయన ఎవరో నిజంగా నాకు తెలియదు. బాబోయ్, మీకు చెప్తా అర్థం కావట్లేదు. రై, నోన్రా, చెప్పండి. అది కాదు, ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పండి. నేను నిన్ననే ఊరు నుంచి వచ్చానండి. ఏ ఊరు నుంచి? అదే తూలికట్ట. ఓ, అసలు ఏం జరిగిందంటే అండి, హాస్టల్లో మాకు భోజనం అస్సలు బాగాలేదండి. పాప నిమ్మి నాకు భోజనం అరేంజ్ చేస్తానని నిన్నండి, కానీ ఈయన భోజనం తెస్తారని నాకు నిజంగా తెలియదండి. అందుకే నేను తెలియకుండా నేనేమో ఆయన దొంగ అనుకుని దొంగ దొంగ నడిచేశానండి. హాస్టల్లో అందరూ తెగ కొట్టేశారండి. ప్రామిస్ గా ఆయన ఎవరో నాకు తెలియదండి. తెలుసుంటే నేను ఎందుకండి అలా చేస్తాను? ఏమో ఆయన టైం సర్లేదు, నా టైం సర్లేదు. అయిపోయిందా? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? అందుక ఈ బాడీ పెయిన్స్ అయినా ఈ పర్సనాలిటీకి అంత రిస్క్ అవసరం ఏంటంటే నీకు కదా. అయినా ఎందుకంత రిస్క్ తీసుకున్నాను? చికెన్ బిర్యానీ కావాలంటూ హోమ్ డెలివరీకి ఆర్డర్ చేసినట్టు చేశారా? లేదండి, మీరు వెళ్ళిపోయాక చాలా బాధపడిందండి. ప్రాణాలతో వదిలేశారనమ్మా. అంతమందిలో నువ్వు తన బాయ్ ఫ్రెండ్ అని ఎలా చెప్తుంది? అదే రవి, నేను చెప్తున్నాను. మరి తను ఎందుకు అర్థం చేసుకోలేదు నాకు అర్థం కావట్లేదు. దెబ్బలు తిన్న వాడికి తెలుస్తుందమ్మా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ చంటి, ప్లీజ్. ఓవర్ యాక్టింగ్ చేయకో, సారీ చెప్పింది కదా. అసలు దీని అంతటి కారణం నేనండి. ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఓకే, ఇంతమంది చెప్తున్నారు కాబట్టి ఈసారి వదిలేస్తున్నాను. బట్ ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటే మంచిది. కావులే, మన ఇద్దరు ఏదో సపరేట్ గా మాట్లాడదాం అనుకున్నాగా. ఏ విషయం అంకుల్? రవి పైల్వాన్, ఈ మధ్య అంకుల్ ఏదో కొంచెం క్షమించు, నేను ఏమైనా ఎక్కువ మాట్లాడానా? ఈ పెయింటింగ్స్ అని రవి వేసినవి. He's a painter. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, సెసిక్ పెయింటింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్.
ఆ కార్డు మీకు బాగా నచ్చిందా? నేను డిజైన్ చేసిన వెడ్డింగ్ కార్డ్స్లో నాకు బాగా నచ్చిన కార్డు. కరీంనగర్ దగ్గర ఏదో విలేజ్ అనుకుంటా. బాగుంది కదా? వస్తానండి. హలో సార్, వన్ మినిట్, మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు. అవును. నీకు అసలు వాయిస్ లేదయ్యా. అతను బెటర్మెంట్ కోసం డిలే చేస్తున్నానని చెప్పాడు సార్. టైం సెన్స్ ఉండాలయ్యా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అతను చాలా సిన్సియర్ టాలెంట్ అని కదా, కంపెనీతో మాట్లాడి రాయల్టీ కూడా ఇప్పించారు. అలాంటప్పుడు కూడా అతను ఇలా చేయటం. హాయ్ రవి. మార్నింగ్ సార్. సారీ సార్, లేట్ అయింది, బట్ క్వాలిటీ కోసం తప్పలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నీ దగ్గర విషయం ఉంది, లేట్ అయినా కూడా నేను టాలరేట్ చేస్తాను. ఇట్స్ మై బిజినెస్. నిన్ను అర్జెంటుగా కలవాలని చెప్పింది కూడా నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి. ఏంటి సార్? అది కంపెనీ నీకు రాయల్టీ ఓకే చేసింది. సో ఇక నుంచి నీ కార్డ్ సేల్స్ లో నీకు షేర్ ఉంటుంది. అంటే నీ బాధ్యత మరింత పెరిగిందన్నమాట. థాంక్ యూ సార్, థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ అంటే సరిపోదయ్యా, మంచి గ్రాండ్ పార్టీ కావాలి. షూర్ సార్, మీరు చెప్పండి ఎప్పుడు మీ ఇష్టం. టుమారో ఐఎమ్ ఫ్రీ. ఓకే, రెడీ పెట్టుకుందాం. ఓకే సార్, పదరా. హాయ్ రవి. హాయ్ హాయ్. రేపు ఈవినింగ్ పార్టీ ఉంది, బాస్ వస్తారు, మీరు అందరూ రావాలి. ఓకే, సీ యూ లేటర్, బాయ్. వెకర్ బై 7. షూర్ రవి. రా రా, నువ్వు వెళ్ళరా, నేను తర్వాత వస్తాను. నువ్వు రారా చెప్తాను, రా రా. ఓకే. ఇది మామూలు విషయం కాదు, ఎరగదీసేయాలి, బీభత్సం చేసేయాలి, మాక్సిమం 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 సెలబ్రేట్ చేయాలి. అది కాదు నాన్న, కష్టపడి రాయల్టీ సంపాదించుకున్నది వాడు, దానికి ఇప్పుడు వింత ఫీల్ అయిపోతే ఎలా? ఇదిగో పరాన్న జీవులా బతకూడదు, కష్టపడి 4 రూపాయలు సంపాదించుకోవాలి, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి. అంకిల్, నీకు 100,000 సార్లు చెప్పాను, 1999 December 31 వరకు నేను ఏమి చేయను, ఏం చేసినా కలిసి రాదు, ట్రై చేసి వేస్, టైం బ్యాడ్. అంటే అంతవరకు ఏం చేయవా? ఆ తర్వాత కూడా ఏమి చేయను తెలుసు, అప్పుడు టైం బాగుంటుంది కాబట్టి ఆటోమేటిక్ అవే కలిసి వస్తాయి. ఈ జన్మలో మేము ముందుకెళ్ళాం. ఒక అడుగు మేము ముందుకేస్తుంటే 2 అడుగులు ఎక్కలాగేస్తున్నావుగా అంకుల్. నీ మనసు కష్టపెట్టేదా? ఇప్పటికే నేను పార్టీ మూడు వెళ్ళిపోయాను, మిగతా విషయాలు ఉంటే రేపు మాట్లాడుకుందాం. ఓకే, అసలు విషయం పెండింగ్ లో పెట్టేస్తావా? చాలా మందికి ఫోన్ చేయాలి అన్నట్టు నిమ్మి కూడా ఫోన్ చేయాలి. ఫోన్ ఇక్కడ, ఫోన్ ఇక్కడ, అక్కడ. నిమ్మి నిమ్మనత, నీ గర్ల్ ఫ్రెండ్ నంబర్ నన్ను అడుగుతావేంటి? అన్ని 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 ఒక్కడే చేసుకోవాలి, ఏమీ తెలియదు. 7653 అంటే నిన్న నిమ్మితో ఆమె వచ్చింది కదరా. ఎవరు? అదేరా అన్నమాస్టర్ టాటా సెల్యులారు, ఆమెను కూడా పిలు. ఇప్పుడెందుకు ఆమె సంగతి బొత్తిగా తెలీదు. వద్దు వద్దు వద్దు, నువ్వు ఎలా దాయపడిపోతావుగా నిమ్మి కంపెనీ కోసం. ఓకే, నిమ్మి కంపెనీ కోసం కదా, ఐ టూ మ్యాన్. ఒక్కండి, అన్ని పనులు చేసుకోండి. ఈ రోజు అమావాస్య. హలో, ఎండింది లేట్? శివాజీ, నా కీడు తగిలాడు. రవి, ఎక్స్క్యూజ్ మీ, ఐ జస్ట్ కమ్. శివాజీకి బుర్ర తక్కువయ్యా. ఎందుకు శివాజీ ఎక్కడ ఇన్ని ఐడియాస్ ఎలా వస్తాయండి? కోర్స్ ఏమన్నా చేస్తారా, లేకపోతే మీకు అలాగే? ఏమో మాకింత ఇట్లే. నేను కోర్స్ అంటే ఉండదండి, లవ్లో ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్, అవి మేము ఫీల్ అయ్యి డిజైన్ చేస్తామండి. లవ్ గురించి మీకు బాగా తెలుసు అనుకుంటా. లవ్ గురించి ఎవరు డెఫినేషన్ వాళ్ళకు ఉంటుంది, దాన్ని 100% ఎవరు డిఫైన్ చేయలేరు. బట్ నా దృష్టి ఇట్స్ గ్రేట్ ఫీలింగ్. ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటాడు, కానీ ఒకసారి ప్రేమలో పడిన తర్వాత దాని ముందు ఇవన్నీ నథింగ్ అనిపిస్తుంది, దీని మీద ఇంట్రెస్ట్ ఉండదు. తను ప్రేమించిన మనిషి కోసం దేనికైనా సిద్ధపడతాడు, చమడానికైనా లేదా చవడానికైనా, దేనికైనా. దట్ ఈస్ పవర్ ఆఫ్ లవ్. ఏ శశి, వస్తున్నాను. బాగున్నాయండి, నేను వస్తాను.
LDU. When there is a demand for a particular product in the market, there should be sufficient production also. In case there is demand but no production, the utility of that particular product will come down. That is known as law of diminishing utility. Understand? Okay, students. నిన్న చెప్పిన లెసన్ రికార్డ్స్ కంప్లీట్ చేశారా? సబ్మిట్ చేయండి. శశి, మీ రికార్డ్ పట్రా. శశి, నిన్నే అడిగేది, రికార్డ్ పట్రా. వస్తున్నాను సార్. ఎక్కడ మర్చిపోయింటానబ్బా? ఎక్కువ అయిపోయింది. అక్కడ రికార్డ్ కంప్లీట్ చేసావు? అసలు కొంచెం ఉండండి సార్, ఆలోచిస్తున్నాను కదా. ఎక్కడ పెట్టినట్టు అర్థం కావట్లేదు. ఆ రోజు చంటి ఇంటికి వెళ్ళాం కదా నిమ్మి, అక్కడ మర్చిపోయాను నిమ్మి. మధ్యలో చంటి ఎవరమ్మా? నిమ్మి బాయ్ ఫ్రెండ్ అండి. సరే, మీ పర్సనల్ విషయాలు నాకు ఎందుకు, కానీ వెళ్ళా రికార్డ్ పట్రా తల్లి. అయితే నేను వెళ్ళి తెచ్చేస్తానండి, ఇక్కడే పక్కన తీసుకురా వెళ్ళు. నువ్వు వస్తావా నిమ్మి? నాతో ఆవిడెందుకు కూడా, నువ్వు వెళ్ళు. అయితే నేను ఆటోలో వెళ్ళొచ్చేస్తానండి. ఎలాగోలా వెళ్ళరా అమ్మా. వస్తాను నిమ్మి. నువ్వు వెళ్ళి కూర్చుంటావా? మీరా, ఎంతమంది వచ్చి? ఇప్పుడే వచ్చాను. రండి కూర్చోండి. రికార్డ్ మర్చిపోయాను. నిమ్మిని రమ్మంటే రాలేదు. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు కదా? అయ్యో, డిస్టర్బెన్స్ లేదండి. నాకున్న ఈ వర్క్కి టైం సరిపోవట్లేదు. అలాంటిది ఏదో కాంపిటీషన్ అంటున్నారు, పైగా నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. అయ్యయ్యో, అలా అనకండి. సైన్స్, ఆర్ట్, లిటరేచర్ వీటిలో కృషి చేసేవాళ్ళు వాళ్ళ వర్క్ని లోకానికి అందించాలి. కాంపిటేటివ్ స్పిరిట్ కాకపోయినా కనీసం సోషల్ అండ్ మారల్ రెస్పాన్సిబిలిటీ గురించైనా అలా చేయాలండి. మీలాగే అనుకునుంటే ఐన్స్టీన్ నుంచి థియరీ ఆఫ్ రిలేటివిటీ, న్యూటన్ నుంచి థియరీ ఆఫ్ గ్రావిటీ లోకానికి అందుండేవి కావు. విశ్వకవి నుంచి గీతాంజలి వచ్చుండేది కాదు. కనీసం మీ ఆర్ట్ని అభిమానించే వాళ్ళ గురించన్నా మీరు ఎంట్రీ పంపించాలి ప్లీజ్. మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ కాంపిటీషన్ అనేపాటికి బ్రెయిన్ స్టక్ అయింది. నేను చేసిన వర్క్ నాకే నష్టం లేదు, అలాంటిది వాళ్ళకి ఎలా నష్టం చెప్పండి. ఏమండి, మీరేమనుకోపోతే నేను ఒకటి చెప్తానండి. అయ్యో, భలేవారే చెప్పండి. మొన్న నేను పార్టీకి వచ్చినప్పుడు ప్రేమ గురించి మీ అభిప్రాయం చెప్పారు కదండి, అది నాకు బాగా నచ్చిందండి. దాన్నే గానీ మీరు పెయింటింగ్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మరి మీ ఐడియా ఏంటో నాకు. బ్రిలియంట్, చాలా బాగుంది. ఇట్స్ రియలీ గుడ్. గుడ్.